ఓపెన్ టాక్కి స్వాగతం వివేక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి ఎప్పటికే మనం మాట్లాడుకున్నాం వివేక హత్య కేసులో సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరైతే జగన్ సోదరి షర్మిల వాంగ్మూలం ఉందో అది ఒక సంచలనంగా మారింది అలాగే వివేకా హత్య కేసులో కుట్ర పన్నింది ఆధారాలు చెరిపివేసింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి మరోపక్క సిబిఐ ఆ వాదన వినిపించింది సో వీటి నుంచి తేరుకోకముందే గతంలో ఎవరైతే ఆ ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ కానివ్వండి వ్యక్తిగత సహాయకుడు కానీ అటెండర్ కానీ నవీన్ కానివ్వండి అలాగే ఉమ్మారెడ్డి అలాగే ఇతరుల అజయ్ కలం వీళ్ళందరి వాంగ్మూలం కూడా సిబిఐ ఇప్పటికే తీసుకుంది ఆ వాంగ్మూలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రా బాహ్య ప్రపంచానికంటే ముందే హత్య విషయం తెలిసిన విషయం బయటపడింది సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఎవరైతే కూతురు సునీత ఉందో తన వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి మరి కొంతమంది కొత్త పేర్లు ఇప్పటి వరకు మనం వినని కొన్ని కొత్త పేర్లు అయితే బయటకు రావటం జరిగింది సో ఈరోజు సిబిఐ వాంగ్మూలం ప్రకారం సునీత ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి ఉందో ఆవిడ రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై రెండవ తేదీన వైఎస్ సునీతకు ఫోన్ చేసి నేను మీ ఇంటికి వచ్చి కలవాలని చెప్పినట్టుగా ఆవిడైతే చెప్పారు సో అప్పుడు హత్య జరిగి కరెక్టే వారం అయింది ఎందుకంటే మార్చి పదిహేనవ తేదీ అర్ధరాత్రి హత్య జరిగింది సో ఇరవై రెండవ తేదీ కలవటానికి వెళ్ళారు అంటే వారం రోజుల గ్యాప్ సో ఈ వారం రోజుల గ్యాప్లో ఫోన్ చేయడంతో ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ నేను కడప అలాగే సైబరాబాద్లో ఉన్న కమిషనరేట్లకి వెళ్ళాలి కాబట్టి నాకు ఇప్పుడు కలవటానికి కుదరదని చెప్పి సునీత భారతీరెడ్డితో చెప్పారు కానీ నేను ఎక్కువ సమయం తీసుకొని వెంటనే ఒకసారి నిన్ను కలవాలని చెప్పి ఫోన్ పెట్టి వెంటనే రావటం అయితే జరిగింది రెడ్డి వచ్చే సమయానికే అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే సునీత ఉందో ఆవిడ బయటికి వెళ్ళడానికి ఆల్రెడీ లిఫ్ట్ వద్దకు కూడా వచ్చేసింది సో లిఫ్ట్ వద్దే నిలబడి భారతీ రెడ్డితో కూడా ఆ సునీత అయితే మాట్లాడింది అందులో ప్రధానంగా ఆ వచ్చిన విషయాలు ఏంటంటే వాస్తవానికి ఇక్కడ భారతీ రెడ్డి ఒకతే వెళ్తే ఓకే ఫ్యామిలీ కాబట్టి సరే పరామర్శించుకోలేదో మాట్లాడటానికి వెళ్ళారు అనుకోవచ్చు అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనతో పాటు ఉన్నారు భారతీరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఒకసారి ఎవరైతే సునీత ఉందో ఆవిడ ఆశ్చర్యపోయింది ఇదేంటి భారతీరెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చారు ఇద్దరు ఇద్దరు కలిసి నాతో ఏం మాట్లాడాలనుకున్నారని చెప్పి ఆశ్చర్యం అయితే వ్యక్తం చేసింది కాకపోతే మాట్లాడే సమయం లేకపోవడంతో లిఫ్ట్ వద్దే మాట్లాడింది సో అప్పుడు ఏం చెప్పారు అంటే ఇక నుంచి తీసుకుపోయే ప్రతి నిర్ణయా నిర్ణయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భారతి రెడ్డి సునీతకు చెప్పారట మరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయాలను సునీత తీసుకోవాలనేది లేదా ఆయన సలహాలు ఎందుకు తీసుకోవాలనేది మనకైతే తెలియదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడంతో అది అక్కడికి అయిపోయింది అయితే కథ అక్కడితో అవలేదు ఎక్కడి నుంచే అసలు ట్విస్ట్లు అనేవి కూడా ఎక్కడి నుంచే నడుస్తున్నాయి సో గతంలో మార్చురీ సమయంలో ఏదైతే వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత లోన పోస్టుమార్టం జరుగుతుందో ఆ సమయంలో బయట ఉన్న సునీత దగ్గరకు ఒక స్లిప్ తీసుకువచ్చి దాని మీద సంతకం పెట్టమన్నారు ఒక పేపర్ సో అందులో ఏమని రాస్తుందంటే అప్పుడు ఆవిడేవి చదువు రాని వ్యక్తి కాదు ఆవిడ ఒక డాక్టర్ సో ఆవిడికి తెలుసు విషయం అంతా సో అది మొత్తం కూడా చదివితే ఏమని ఉందంటే అందులో టీడీపీ నేత బీటెక్ రవితో పాటు మరికొందరి టీడీపీ నేతల పేర్లు రాసి ఉన్నాయి సో వారి మీదకు నెప నెట్టే విధంగా ఆ మ్యాటర్ అయితే తయారు చేసి ఉంది దాని మీద సంతకం పెట్టమని అడిగారు అయితే అప్పటికే మార్చిని బయట పోస్టుమార్టం అయ్యి బయటకు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో సునీత అయితే సంతకం పెట్టాల కానీ ఏం చెప్పాడు అవినాష్ తెలుగుదేశం పార్టీ నేతలే కక్ష పెంచుకుని హత్య చేశారు కాబట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టమని చెబితే సునీత మాత్రం ఆ సంతకం పెట్టేందుకు నిరాకరించింది ఎందుకు నిరాకరించింది అంటే వాస్తవానికి ఏం జరిగిందనేది అప్పటి వరకు తెలీదు సో ఈ మరణాన్ని మళ్ళీ రాజకీయ కోణంలో ఉపయోగించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో అనే అనుమానంతో నేనైతే సంతకం పెట్టనని చెప్పి తేల్చి చెప్పింది సో ఆ కథ అక్కడితో ముగిసింది ఇప్పుడు అవినాష్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే నాడు టీడీపీ నేతలను ఇరికించే ప్రయత్నం ఎందుకు చేశారు ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి విషయానికి వద్దాం సజ్జల రామకృష్ణారెడ్డికి గతంలోనే ఎవరైతే సిఐ శంకరయ్య ఉన్నాడో ఆయన ఆ చెప్పిన దాన్ని బట్టి కొంత అనుమానం వచ్చి ఒక వీడియో రూపంలో తయారు చేసి సునీత సజ్జల రామకృష్ణారెడ్డికి పంపితే సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాదు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఒక సలహా ఇచ్చాడు అంటే వివేక హత్య కేసులో సునీతతో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి సో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టమన్నప్పుడు ఇవి కొంత అనుమానం వచ్చింది కొంచెం ఇది కూడా అయింది నేనెందుకు ప్రెస్ మీట్ పెట్టాలి ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టాలనే ఆ విషయం అయితే ఇవిడు సంకోచంలో పడినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు విషయాలు చెప్పారు దేనికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలి దేనికి ముగింపు పలకాలి గుండెపోటికి ముగింపు పలకాలా హత్యకు ముగింపు పలకాలా ఎందుకంటే అక్కడ రెండు కోణాలు ఉన్నాయి మొదట గుండెపోటు అని చెప్పింది మీరు సో ఆ ఇష్యూని అక్కడితో క్లోజ్ చేయాలనుకున్నారా లేదా తరువాత నరాసుర రక్త చరిత్ర అని చెప్పింది కూడా మీరే సో కాబట్టి దేనికి ముగింపు దేనికి ముగింపు పలకాలనుకున్నారు సో ముగింపు పలకాలన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారు అయితే వాస్తవానికి సజ్జల రెడ్డి సూచనల ప్రకారమే హైదరాబాదులోని ఆ ప్రెస్ క్లబ్లో అయితే నాడు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది కానీ ఆ రా ఆ రోజు సునీతకు ఎటువంటి అనుమానం లేదు అవినాష్ రెడ్డి మీద కానివ్వండి లేదా ఇప్పుడు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు ఎవరి మీద అప్పటి వరకు అయితే అనుమానం లేదు కానీ తరువాత సునీతకు ఎప్పుడు అనుమానం మొదలైందంటే రెండు వేల పంతొమ్మిది జులైలో అనుమానం మొదలైంది నిందితుల్లో ఒక వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులు హత్య మాకు ముందే తెలుసు అని చెప్పి కొంతమందితో చెప్పిన సమాచారం సునీత వద్దకు చేరింది ఎందుకంటే బాహ్య ప్రపంచానికి ఆరున్నర గంటల సమయంలో తెలిసింది కదా సో అంతకంటే ముందు మాకు తెలిసి అని చెప్పి ఈ హత్యలో నిందితులుగా ఉన్న కుటుంబ సభ్యులు ఒకరు వేరొకరితో అనటంతో ఆ విషయం సునీత దగ్గరికి వెళ్ళింది సో అప్పుడు అసలైన అనుమానం మొదలైంది సో వీళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి సన్నిహితులు సో అవి ఏ విషయం ముందుగా తెలిసింది అంటే ఎలా తెలిసింది దీనిలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని అప్పుడు కొంచెం కొంచెంగా అనుమానం అయితే బలపడింది ఆ తర్వాత దాన్ని సిబిఐ ఎంక్వైరీ దాకా ఆ లాగారు అనుకోండి సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డిని ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు అలాగే ఆ రోజు భారతీరెడ్డి వచ్చినప్పుడు కూడా ముఖంలో కొంత ఆందోళన ఉన్నట్టుగా అయితే వివేకా కూతురు సునీత చెప్పింది అయితే అప్పుడు వివేకా చనిపోయిన తరువాత ఫస్ట్ టైం అక్కడికి రావటం సో కాబట్టి ఆ ఆవేదనలో కానీ ఆ బాధలో కానీ ఏదైనా భారతీరెడ్డి ఉందేమో అని అనుకుంది వాస్తవానికి ఆ రోజుగా సునీత గారు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే ఏం మాట్లాడేవారో క్లారిటీ వచ్చేది కానీ సమయం లేకపోవడం వల్ల చర్చ్ అంతా కూడా లిఫ్ట్ వద్దే జరిగింది లిఫ్ట్ దగ్గర జరిగిన చర్చ్లో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ కలుపుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా ఎందులో బయటపడ్డాయి అంటే సునీతి ఇచ్చిన వాంగ్మూలంలో బయటపడ్డాయి ఇక ఇటన్నిటికీ మించి ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఉంది ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే భారతీరెడ్డికి చెందిన వాట్సాప్ చాటింగ్లు ఏవైతే ఉన్నాయో వాటి స్క్రీన్ షాట్లను కూడా నేను సిబిఐకి ఇచ్చానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది సునీత సో ఆ వాట్సాప్ చాట్లో ఏం ఉంది అనేది అయితే మనకు తెలీదు కానీ వారి ఇరువురి ఆ వాట్సాప్ చాట్లను కూడా నేను సిబిఐకి అయితే ఇచ్చానని చెప్పి సునీత తన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పింది సో కాబట్టి ఇప్పుడు ఇప్పటివరకు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇందులో లేడు కానీ ఇప్పుడు మొదటిసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ హత్య జరిగిన జరిగిన అనేక ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో ఆయన పాత్ర ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు అలాగే అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించాలని చెప్పి వైఎస్ సునీతకి చెప్పారట ఎవరు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది ఆయనే ప్రెస్ మీట్ పెట్టి అంటే ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది ఆయనే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించాలని చెప్పింది కూడా ఆయనే అంటే ఎలా ప్రస్తావించాలి అంటే వారు నాకు అండగా ఉన్నారనో లేదా వారు వారి వల్ల అంటే ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదనో మొత్తానికి వారి వైపు అయితే దృష్టి మరలకుండా బహుశా సునీతతో అయితే మాట్లాడించాలనే ప్రయత్నం చేశారు ఎందుకు చేశారు అంటే ఆల్రెడీ బీటెక్ రవి లేదా ఇతర టీడీపీ నేతల పేర్లు రాసుకొచ్చి సంతకం పెట్టమంటే సంతకం పెట్టలేదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి వారికి అనుకూలంగా మాట్లాడించే ప్రయత్నం అయితే ఆ రోజు చేశారు అయితే తర్వాత ప్రెస్ మీట్ అయితే సునీత పెట్టింది కానీ ఆ రోజు వాస్తవానికి ఆవిడకి ఎటువంటి అనుమానం లేదు తరువాత అనుమానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బలపడ్డాయి తర్వాత వాళ్ళు చెప్పిన కట్టుకథలు అబద్ధాలు అన్నీ అన్నీ సిబిఐ ఒకటి ఒకటి బయటపెట్టింది అనుకోండి సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తి అనే వ్యక్తి పేరు కూడా మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది తరువాత జరిగిన అనేక కార్యక్రమాలలో ఆ హత్య తరువాత జరిగిన అనేక ఆ కార్యక్రమాలకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా బలంగా వినిపించింది ఇప్పుడు ఇదే ఆ పెద్ద ట్విస్ట్గా నడుస్తుంది ఆ రోజు భారతీరెడ్డి గారు ఎందుకు కూడా పెట్టుకొచ్చారు తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టమన్నాడు ఆయనే ఎందుకు ముగింపు పలకమన్నాడు ఆయనే ఎందుకు జగన్ రెడ్డి పేరు అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించాలని చెప్పాడు సో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెబితేనే తెలుస్తుంది ఎందుకంటే వివేక హత్య కేసులో అత్యధిక ప్రెస్ మీట్లు పెట్టిన వ్యక్తి ఆయనే వివేకా హత్య కేసు ఇటీవల కాలంలో కూడా అనేక ప్రెస్ మీట్లు పెట్టి కుటుంబ సభ్యులు సొంత ఇదే సునీత మీద అలాగే ఆయన భర్త రాజశేఖర్ మీద కూడా ఆరోపణలు చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళే చంపేశారమని చెప్పి ఆరోపణ చేసిన వ్యక్తి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సో ఈయన జాతకం ఈరోజు బయటపడింది వివేక హత్య కేసులో ఈయన జాతకం అయితే ఈరోజు బయటపడింది సో ఈ హత్య కేసుకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఈయన ఎందుకని ఆ వైఎస్ సునీతతో ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళ పేర్లు మాట్లాడించాలనే ప్రయత్నం చేశాడు అనేది బహుశా సిబిఐ ఎంక్వైరీలో అన్న తేలాలి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అన్న బయటకు చెప్పాలి